జరిగిందా? అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడనికి ఎవ్వలే. నాలుగు రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పొట్టన పెట్టుకుండ్రు, హత్య చేసిందని ఆరోపణ చేస్తారు. ఐదు రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదివిన బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు ఓడు, ఈ గాడిది కొడుకు ఓడు చూడనికే వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు. ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా, ఎట్లయితాము? కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనికే రావు, ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనికే రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు. మా రైతులు 100,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక కుటుంబాన్ని ఆదుకోలే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మాకు మేము నీ కుటుంబ సభ్యులమవుతామని నేను అంటున్న చంద్రశేఖర్ రావు, మేము ఓట్లేసిన పాపమా నువ్వు? మా పాలిట యమ పాశమై పడ్డవని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడికి ఆ బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడిచ్చిందో కాదు, ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతోనే వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చస్తాడు. ఎంకటికి చెప్పారు రాక్షసుడి ప్రాణం చిలుక లోపల ఉందని. ఆ చిలుకలన్నీ ఎర్రబల్లి దయాకరావు, చల్ల ధర్మారెడ్డి, రాజయ్య, లేకపోతే రమేషు, వీళ్ళే. ఈ చిలుకల ప్రాణం ఆ రాక్షసుడి లోపల ఉంది. ఈ చిలుకల మెడలు ఇట్లా తిప్పితే ఆ రాక్షసుడు ఆటోమేటిక్గా చస్తాడు. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం గల్లీలో మీరు లొల్లిపెట్టారు. గల్లీలో మీరు లొల్లిపెడితే మా రాజయ్యన్న, మా అంజనన్న ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. సోనియామ్మను పోయి కాళ్ళకు దండం పెట్టి మా బిడ్డలు చస్తుండ్రమ్మా, మేము ఊర్లోకి పోయే పరిస్థితి లేదు, వాళ్ళంతా మా వాళ్ళు, మాకు దుఃఖం ఉంది, మమ్మల్ని కాపాడు అని అంటే వీళ్ళ ఆలోచనని, వీళ్ళ సూచనని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ చంద్రశేఖర్ రావు ఏం చెప్పిండు? తెలంగాణ నేను తెచ్చిన అన్నాడు. సరే మీరు నమ్మిండ్రు, తెలంగాణ తెచ్చినోనికి రెండు అవకాశాలు ఇచ్చారు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రులందరినీ, మా అక్కలు, మా పెద్దమ్మలు నేను అడుగుతున్నా, తెలంగాణ తెచ్చినోనికి రెండు సార్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇన్ని త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని వేల మంది కార్యకర్తలు తమ ప్రాణాలు వదిలి భుజాలు కాయలు కాసే వరకు జెండాలు మోస్తుండ్రు, ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలంగాణ యువకుల్ని, నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు, నేను దండం పెట్టి చెప్తున్న తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ సోనియమ్మకు కృతజ్ఞత కింద ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. ఆనాడు ఏ తెలంగాణ కోసమైతే, ఏ సామాజిక తెలంగాణ ఉండాలని సోనియా గాంధీ గారు కలలు కాని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ తెలంగాణ రావాలి అంటే కాంగ్రెస్ గెలవాలి. మిత్రులారా, కాంగ్రెస్ గెలిస్తే తప్ప పేదోళ్ళ కష్టాలు తీరవు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల కష్టాలు తీరుతాయి. అక్కడ మా పెద్దమ్మలు, మా మైనారిటీ ఆడబిడ్డలు చూస్తారు, నాయనమ్మ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం మాదేం పరిస్థితి అని. అందుకే మిత్రులారా, నిదానంగా వినండి, ఇందిరమ్మ రాజ్యం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జనవరి 1, 2024 నాడు అధికారంలోకి వస్తుంది.
అధికారంలోకి వచ్చిన ఎంబడే పేదలకు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు మిత్రులారా ఇందిరమ్మ రాజ్యంలో కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేనోళ్ళకు ఆ ఇల్లు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో గ్రామ గ్రామాన పేదల్ని ఎత్తికి మరీ పట్టుకొని